designing our own website for education career counseling also. May I invite Vani Puppala, please come on the dais for 20 minutes. 1, 2, 1, 2, 3. Good. Line dotted do. Video sir garadu. So, good afternoon. సో అందరు మేల్కొనే ఉన్నారా? మేల్కొని ఉన్నారా లేదా అని తెలియడానికి నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? మీలో ఎంతమందికి చదివింది గుర్తుండదు? మీలో ఎంతమందికి మోటివేషన్ కొంతసేపే ఉంటుంది? సో అసలు మన బ్రెయిన్లో ఏమేమి ఎలా స్టోర్ అవుతాయని నేను మీకు ఇప్పుడు బయలాజికల్ వేలో చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్, మీలో ఎంతమంది గ్రాఫాలజీ అనేది విన్నారు? గ్రాఫాలజీ. సో గ్రాఫాలజీ అంటే ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్, అంటే హ్యాండ్ రైటింగ్ బట్టి నీ మైండ్ సెట్ ఏంటి అని చెప్పే ఒక అనాలిసిస్. సో యాజ్ ఎ స్పీకర్ నా కెరియర్ స్టార్ట్ అయింది గ్రాఫాలజీ నేర్చుకున్న తర్వాత. సో మీలో ఎంతమంది మీ హ్యాండ్ రైటింగ్ బట్టి అవతల మెంటాలిటీ చెప్పాలని అనుకుంటున్నారు? సో గ్రాఫాలజీ మీన్స్ హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్, అంటే హ్యాండ్ రైటింగ్ బట్టి అవతల వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని చెప్పే ఒక ప్రాసెస్. మనం ఎవరితో అన్న మాట్లాడుతున్నాం అనుకోండి, మన బ్రెయిన్లో ఓన్లీ 25% వర్క్ అవుతుంది. అదే మనం హ్యాండ్ రైటింగ్ రాసామనుకోండి, మన బ్రెయిన్ 85-95% పనిచేస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతారు? క్వశ్చన్ అర్థం కాలేదా? నమ్మబుద్ధి కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే వన్స్ మీరు మాట్లాడుతున్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ కాన్షియస్. కాన్షియస్గా మనం చాలా తక్కువ టైం మాట్లాడతాం, ఫ్లోలో మాట్లాడేసామని అనుకుంటూ ఉంటాం, కానీ అప్పుడు ఫ్లోలో రాయం. ఇఫ్ యు ఆర్ రైటింగ్, ఇఫ్ యు ఆర్ టైపింగ్ మళ్ళీ ఫ్లోలో టైప్ చేస్తాం, కానీ రాసేది ఎప్పుడు ఫ్లోలో రాయమన్నమాట. సో ఫస్ట్ మీరు చూసినట్టయితే ఐఎమ్ వీణా పుప్పాల. సో నేనేంటంటే గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. మీ బ్రెయిన్లో ఏది ఎందుకు ఎలా జరుగుతుంది, ఎందుకు మనకు చదివింది గుర్తుండదు, ఎందుకు మోటివేషన్ ఉండదు, ఎందుకు అప్పుడప్పుడు లో ఫీల్ అవుతాం, ఇలాంటివన్నీ చెప్తాను. బయోలాజికల్ వేలో చెప్తాను అసలు నిజంగా నీ బ్రెయిన్లో ఏమవుతుంది అని చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్, నెక్స్ట్ ఏంటంటే అసలు వాట్ ఈస్ గ్రాఫాలజీ అనే దాంట్లో అందరికీ అర్థం అవడానికి ఐ జస్ట్ కెప్ట్ ఇన్ ఏ 2 ways. వన్ ఈజ్ పాజిటివ్ హ్యాండ్ రైటింగ్, సెకండ్ ఈజ్ నెగిటివ్ హ్యాండ్ రైటింగ్. అందరికీ అర్థం అవడానికి నేనే ఇది డివైడ్ చేశాను. సో పాజిటివ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటంటే మీ హ్యాండ్ రైటింగ్లో పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే దాన్ని పాజిటివ్ హ్యాండ్ రైటింగ్ అంటారు. ఓకే, సో మీ హ్యాండ్ రైటింగ్ యాక్చువల్గా ఇది చెప్పడానికి ముందు ఐ యూజువలీ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు రైట్ 10 lines అండ్ టు కీప్ యువర్ ఈచ్ సిగ్నేచర్ 3 times. మీరు ఇది ఇప్పుడు చేయలేరు కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. మీరు కావాలంటే ఈ వీడియోని ఇంపాక్ట్లో చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ అలా రాసే వాళ్ళు ఏంటంటే సోషలీ సెలెక్టివ్ అనమాట, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. సెకండ్ వే రాసే వాళ్ళు ఏంటంటే హెల్దీ ఫిజికల్ డ్రైవ్, అంటే వాళ్ళు ఏదైనా ఫిజికల్ వర్క్స్ చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ టాపిక్ వేర్ వీ నీడ్ టు టేక్ మోర్ అనాలిసిస్. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ గ్రాఫాలజీ టు యూ పీపుల్ హియర్. గ్రాఫాలజీ అనే ఒక ఆర్ట్ ఉంది అని నేను మీకు చెప్పడానికి ఇది వేస్తున్నాను. సో ఇట్ విల్ బీ ఎ బేసిక్ పార్ట్ ఫర్ యూ. అండ్ ఇఫ్ యూ సీ దట్ వై, ఎవరైతే వైని బాగా బ్రాడ్గా రాస్తారో వాళ్ళు ఏంటంటే ఎగ్జాగరేటెడ్ ఇమాజినేషన్స్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు క్లాస్లో కూర్చుంటూనే కళలు వస్తాయి వాళ్ళకి తెలియకుండానే. సో దే కాంట్ స్టాప్ దెమ్ సెల్ఫ్. మీ హ్యాండ్ రైటింగ్లో బ్రాడ్ వైస్ ఉన్నాయనుకోండి, రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆ కొత్త డ్రెస్ ఉతికానా లేదా, ఇలాంటి థాట్స్ వస్తాయి. ఆబ్వియస్గా వాళ్ళకి అలానే వస్తాయి. ఎవరైతే వైని ఇలా చిన్నగా రాశారనుకోండి, ఈ ఫస్ట్ వైని, వాళ్ళేంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్తే వాళ్ళకి నచ్చదు, కొత్త వాళ్ళు ఆడైనా నచ్చదు, దే ఆర్ లిటిల్ బిట్ పొసెసివ్. ఓకే, సో ఐ మీద డాట్ ఎంతమంది పెడతారు, ఇది గుర్తుంటుంది, సర్కిల్ చేస్తారు. సో ఐ మీద డాట్ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే దే లవ్ టు డూ ఎనీథింగ్ కాన్సన్ట్రేషన్లీ. వాళ్ళ కళలు కూడా కాన్సన్ట్రేషన్గానే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీద డాట్ పెట్టి
వై బ్రాడ్ గా రాస్తే వాళ్ళ కళలు కూడా కాన్సన్ట్రేషన్ గా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ఏం చెప్తా అంటే ఏం చెప్పారో నువ్వు అని అంటారు. అంటే వాళ్ళు ఏం వినిండరు. దే విల్ బీ ఇన్ డ్రీమ్స్. ఓకే, సో ఓ చిన్నగా ఓ అందరు ఓ అలానే రాస్తారు కదా. ఎంతమంది రాస్తున్నారు ఓ జీరో లాగా? సో ఎవరైతే అలా రాస్తారో వాళ్ళకి ఫ్రాంక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మొఖం మీద చెప్తారు. ఫుడ్ బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ఏదైనా నచ్చుతుందంటే నచ్చుతుంది, లేదంటే లేదు. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీకు ఎంతమందికి బోర్ కొడుతుంది? ఓకే, సో కొడుతుందని లేప మీకు కొట్టట్లేదు అని తెలియడానికి ఐ జస్ట్ నీడ్ ఎ క్లాప్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. సో టీకి గ్రాఫాలజీలో ఏంటంటే టీ మీద మనం ఒక లైన్ వేస్తాం కదా, దాన్ని టీ బార్ అంటారు. టీ బార్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇండికేట్స్ హౌ యు ఆర్ థింకింగ్. టీ బార్ స్ట్రైట్ లైన్ లాగా కొట్టారంటే వాళ్ళు పాజిటివిటీ ఉంటుంది వాళ్ళు. ఎలా ఉంటుందంటే అరే నీది హాల్ టికెట్ పోయిందంటే అవునా హాల్ టికెట్ పోయిందా సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం. అరే నీది ఏదో పర్స్ పోయిందా, పర్సే కదా దాంట్లో ఏం లేవులే. సో ఎవ్రీథింగ్ దే విల్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఫీలింగ్స్ ఇవేవి ఉండవు అనమాట. యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే లైక్ నన్స్ కానీ ఎక్కువ కేరింగ్ హాస్పిటల్స్ ఇలాంటి ఎన్వైర్న్మెంట్కి బాగా సూట్ అవుతారు. ఓకే, సో ఇప్పటి వరకు మీరు పాజిటివ్ హ్యాండ్ రైటింగ్ చూసారు కదా. నెగిటివ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటంటే నెగిటివ్ స్ట్రోక్స్ నెగిటివ్ మైండ్ సెట్ మనకుంది అనేది మన హ్యాండ్ రైటింగ్లోనే మనం చూసుకోవచ్చు. ఓకే, సో మీరు అనుకుంటున్నారా మీ హ్యాండ్ రైటింగ్లో ఓన్లీ పాజిటివ్ ఉంది అని? ఎవరైనా అనుకుంటున్నారా? అసలు ఉండరు, ఎందుకంటే మనం మనుషులం, మ్యాన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. సో ఆబ్వియస్గా మనకు కాంబో ఉంటాయి, కాంబోలో ఏవి ఎక్కువ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ సక్సెస్. వై అలా కిందకి రాశారు ఒక స్ట్రోక్ ఇచ్చి కిందకంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కానీ రిజల్ట్స్ చూసుకోలేరు, అంటే ఫెయిల్ అవుతామని ధీమా అనమాట. ఓకే, సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ క్విక్ బికాస్ ఐ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైమ్. నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ ఇన్ ద ఇంపాక్ట్. సో వై అలా రాస్తే ఏంటంటే దే ఆర్ ఫిజికలీ ఫ్రస్ట్రేటెడ్. ఫిజికల్ వర్క్స్ చేయడానికి వాళ్ళకి నచ్చదు. అంటే ఆబ్వియస్గా ఏంటంటే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళమ్మ బయటకి లేదని తీసుకురమ్మని చెప్పిందంటే ఏంటమ్మా అన్ని పనులు నాకే చెప్తావు అని అంటారు. దే హేట్ టు డూ ఫిజికల్ వర్క్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పినవి ఎంతమందికి కనెక్ట్ అయ్యాయి? ఓ చాలామంది, అందరికీ అయ్యాయి, గ్రేట్. సో యూ కెన్ సీ ద పీక్. వై లూప్స్ అన్ని బ్రాడ్గా రాశారు ఏంటంటే దే విల్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ బ్రెయిన్. అంటే ఎందుకు అలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఇలా ఎందుకు అవుతుంది, ఇవన్నీ వాళ్ళు ఎక్కువ క్లాస్ రూమ్స్లో ఆలోచిస్తారు వర్క్ ఉన్నప్పుడు. దే హేట్ టు డూ రొటీన్ థింగ్స్. ఓకే, సో టీ బార్ కిందకు రాస్తే ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం తక్కువగా ఉంటుంది. దే విల్ ఫీల్ లైక్ ప్రపంచంలో ఉన్న చెత్త అంతా నాకే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. మీలో ఎంతమందికి సక్సెస్ అంటే డెఫినేషన్ అని మార్నింగ్ నుంచి చెప్తున్నారు కదా, ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? ఎంతమందికి అసలు ఎందుకు అర్థం చేసుకోవాలన్న క్వశ్చన్ వచ్చింది? ఎంతమందికి చేతులు ఎత్తే బద్ధకంగా ఉంది? సో ఇట్స్ ఎ కామన్ థింగ్, సక్సెస్ సక్సెస్ అంటూ ఉంటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ ఇన్ 2 మినిట్స్ అసలు ఏంటి సక్సెస్ కాదు, అసలు అచీవ్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి అనేది ఇన్ ఏ బయలాజికల్ వే. బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు బయలాజికల్ వేలో చెప్తాను. ఓకే, సో టీ బార్స్ షార్ప్గా టిప్ ఎండ్ అవుతుందంటే దే ఆర్ లైక్ టెంపర్. వాళ్ళకి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. మనం అనాలిసిస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒక లెటర్ తీసుకుంటాం, వై తీసుకున్నాం అనుకోండి, వై ప్లస్ ఐ మీద డాట్స్ పెట్టారు, కాన్సన్ట్రేషన్ ఉంది, టీ బార్ షార్ప్గా రాస్తున్నారు, కోపం ఉంటుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కాంబోగా చేసి అనాలిసిస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లైక్ సిగ్నేచర్. సిగ్నేచర్ ఈజ్ సైన్ ఆఫ్ యువర్ నేచర్. ఈ సిగ్నేచర్ ఎవరిది? నాదా? నాది కాదు. సో సిగ్నేచర్ ఈస్ ఎంకే గాంధీ. మీరు చదువుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సిగ్నేచర్. మన సిగ్నేచర్ ఏదైనా చదవగలిగేలా ఉంటే పాజిటివ్ సిగ్నేచర్, చదవగలిగేలా లేకపోతే ఇట్ ఈస్ ఎ కాంబో ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో చాలామంది ఏంటంటే చాలా ఫైట్ చేశారు, ఎందుకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారు అయ్యారు? ఎందుకంటే గాంధీ గారు చెప్పినవన్నీ ఎలా అంటే సెన్సిబుల్గా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఈజీ థింగ్స్ టు రిమెంబర్, టు ఇల్లిటరేట్ కూడా గుర్తుండేలా ఉన్నాయి. సత్యం అహింస అనేది అందరికీ తెలుస్తుంది. ఉప్పు సత్యాగ్రహం అన్నాం అనుకోండి, నార్మల్ పీపుల్కి రీచ్ అవ్వదు. సో గాంధీ గారు స్టాండ్ హిమ్సెల్ఫ్ లైక్ క్రియేటింగ్ ఈజీ థింగ్స్.
హీ ఈస్ రిలయబుల్. నేను గాంధీ గారు స్లైడ్ అయ్యకనే మీరు చెప్పారు గాంధీ గారు అనేసి, గాంధీ తాత అనేసి. ఓకే, సో నెక్స్ట్ సిగ్నేచర్ ఎవరిది అని మీరు గెస్ట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ష్యూర్ గిఫ్ట్ పాకెట్లో ఉంది. యా చెప్పండి, నెక్స్ట్ ఇక్కడ ఆగండి. రాంగ్, జస్ట్ మీకు 30 సెకండ్స్ ఇస్తాను. అబ్దుల్ కలాం, కేఏ పాల కాదు, నాది నాది కాదు. నారా చంద్రబాబు నాయుడు కాదు. సో క్లూ ఇస్తున్నాను, హీఈస్ నాట్ అ లైఫ్. అబ్దుల్ కలాం కాదు, హీఈస్ నాట్ అ లైఫ్. తను చనిపోయారు. మదర్ తెరీసానా కాదు, మొగతను. ఎవరా, ద గిఫ్ట్ ఈస్ రెడీ ఇన్ మై పాకెట్. కాదు కాదు. సో యూ వాంట్ టు సీ హూ ఈస్ హీ? ఆగండి, మీరే చూడండి ఎవరు. ఎవరు గెస్ చేయలేదు, గిఫ్ట్ లేదు. హూ ఈస్ హీ? మైకేల్ జాక్సన్ సిగ్నేచర్. సో అది చెప్పాలి, బయటికి చెప్తే గిఫ్ట్ వచ్చేది. సో ఫస్ట్ లెటర్ పెద్దగా ఉంది, మిగిలినంతా ఏంటి అర్థం కావట్లేదు. ఫస్ట్ లెటర్ పెద్దగా ఎవరైతే రాస్తారో వాళ్ళు కెరియర్లో స్ట్రాంగ్గా ఉంటారని అర్థం. మధ్యలో హీజ్ ఏ క్లమ్సీ, యూనో, ఒక 1 lakh 2 lakh మెంబర్స్ ఉన్న స్టేజ్ మీద తను ఒక షో ఇచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి బాగా కూర్చొని ఏడ్చేవారంట మైకేల్ జాక్సన్. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ థాట్ హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళ నాన్న ఎప్పుడు నువ్వు డ్యాన్స్ సరిగా చేయట్లేదని చెప్పడం, చిన్నప్పుడు తన చైల్డ్హుడ్ని అంతా మిస్ అవ్వడం, ఇలా ఎగ్జాగరేటెడ్ థింగ్స్ తన బ్రెయిన్లో ఇన్వాల్వ్ అవ్వడంలో హీ ఫీల్ వెరీ లో. అండ్ తను చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే పోస్ట్ మార్టంలో ఆల్మోస్ట్ తన బాడీ మొత్తం హోల్స్ ఉన్నాయి డ్యూ టు డ్రగ్స్. సో హీ సిగ్నేచర్ ఇండికేట్స్ దట్ హీ హ్యాస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. ఓకే, సో ఇలా అనాలిసిస్ చేస్తాం హ్యాండ్ రైటింగ్ని. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, క్లాప్స్ ఎవరు చెప్పారు వాళ్ళు. ఇది ఈజీ క్వశ్చన్, ఇంతకు ముందుది గిఫ్ట్ క్వశ్చన్, సో ఇట్ ఈజ్ ఈజీ. సో థామస్ ఆల్వా ఎడిసన్ సిగ్నేచర్ పాజిటివా నెగిటివా? క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు బికేమ్ ఏ గ్రాఫాలజిస్ట్. సో బై సీయింగ్ హిస్ సిగ్నేచర్ యు ఆర్ ఏబుల్ టు అనలైజ్ ఇట్ ఈస్ థామస్ ఆల్వా ఎడిసన్ సిగ్నేచర్. సో ఆయన స్టోరీ ఏంటంటే 68 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు హీ ఫెల్ట్ లైక్ తను చేసుకున్న ల్యాబ్ అంతా కాలిపోతుంది అనమాట. వాళ్ళ సన్ చూశాడు, చూసి నాన్న ఇట్లా ల్యాబ్ కాలిపోతుంది అని చెప్పారు. కాలిపోతుందా అని హీ వెంట్ వెరీ కామ్ అండ్ కూల్ అండ్ హీ ఈజ్ జస్ట్ సీయింగ్ అండ్ లాఫింగ్. వాళ్ళ కొడుకు అసలు అర్థం కాలేదు, షాక్ అయిపోయాడు. అదేంటి నాన్న నీ కష్టమంతా కాలిపోతుంది, నీకేమనిపించట్లేదా అని అడిగారు. నాకేమనిపించట్లేదు, ఎందుకంటే అందులో నా ఫెయిల్యూర్స్ కూడా కాలిపోతున్నాయి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్, గో అండ్ కాల్ యువర్ సిస్టర్ అండ్ మదర్ అన్నారు. సో యూజువల్గా మనం ఆ ఏజ్లో ఉంటే ఏం చేస్తాం, కాలిపోయింది అయ్యో బాబోయ్ 101 100 కాల్ చేయండి ఇది అని అంటాం. అండ్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ డే హీ స్టార్టెడ్ హిస్ వర్క్. నెక్స్ట్ డేనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు తన ల్యాబ్కి. సో దట్స్ వై హీ ఈస్ మోర్ రిలయబుల్. అండ్ మనకి లైట్ ఇవన్నీ ఉన్నాయండ్ వీ నీడ్ టు క్లాప్ ఫర్ హిమ్ ఫర్ గివింగ్ అస్ లైట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈస్ డన్ విత్ గ్రాఫాలజీ. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, చూసిన తర్వాత నాకు అర్థమైందంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ టు రిమెంబర్ సంథింగ్. సో వాట్ ఈస్ మెమరీ? స్టోరేజ్ విచ్ విల్ స్టోర్ సంథింగ్. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ మెమరీ? నో వన్ నోస్. ఇన్ఫినిటీ, సమ్టైమ్ జీరో, సమ్టైమ్ అసలు ఏం గుర్తుండదు. అసలు ఎందుకు మనకు గుర్తుండదు ఏ విషయమైనా? మా డాడీ ఎప్పుడు ఒక విషయం చెప్పేవాడు ఏంటంటే, శ్రద్ధగా చదవాలి, పక్కన బాంబు అన్నా కూడా నువ్వు ఏం చెల్లం లేకుండా చదవాలి. సినిమాస్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చదివేటప్పుడు ఎందుకు నిద్ర వస్తుంది, ఇలా చెప్పేవాడు. ఐ యూస్ టు గెట్ అప్ ఎర్లీ మార్నింగ్స్ లేవడం నాకు చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఐ యూస్ టు ఫీల్ మోర్ స్లీపీ మార్నింగ్స్, కానీ మా డాడీ నీళ్ళు కొట్టి లేపేవాడు తెంతప్పుడు. సో ఐ గాట్ లిటిల్ బిట్ టెన్స్డ్ అనమాట, టెన్షన్ పడి లేసేదాన్ని, ఎందుకంటే ఒక ప్యానిక్ లాగా. అప్పుడు మా డాడీ అనేది నాకు డౌట్ వచ్చింది, అవును ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు, ఎందుకు మనం మూవీస్ చూస్తాం, ఎందుకు మనకి చదివింది గుర్తు ఉండదు అని.
ఎందుకు చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది అని. మూవీకి చాలా మంది వర్క్ చేస్తారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యుండొచ్చు, సీన్ టు సీన్ చేంజ్ అయ్యేది అయ్యుండొచ్చు. దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్ విల్ బి యాక్టివ్, అవర్ మెమరీ విల్ బి కంటిన్యూ స్టోరింగ్ డ్యూ టు మ్యూజిక్స్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ బోరింగ్ థింగ్ టు డూ సేమ్ పర్సన్ అగైన్ అండ్ అగైన్. ఒక సేమ్ పర్సన్ని మనం పదే పదే చూడాలంటే ఏంటంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా బోర్గా ఫీల్ అవుతుంది. సో దీని నుంచి బయటపడడం ఎలాగ మరి? మన సార్ ఒకసారి వచ్చి క్లాస్ చెప్తారు, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫర్ దట్ వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. సో మీరు చదివింది మర్చిపోతున్నారంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, అది జస్ట్ మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళట్లేదని అర్థం అంతే. సో యూజువల్గా మనకి 3 types ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ సెన్సార్ మెమరీ. సెన్సార్ మెమరీ అంటే ఏంటంటే ఇది ఓన్లీ 10 to 20 seconds గుర్తుపెట్టుకుంటుంది ఏ విషయాన్నైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్, మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ చెప్తుంది, సడన్గా మీ అమ్మ అట్టిపండు తింటావా అని అడిగింది, నెంబర్ ఏమవుతుంది? పోతుంది. ఎందుకంటే అది సెన్సార్ మెమరీలో ఉంది, ఇట్ వాంట్ గో టు వర్కింగ్ మెమరీ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఇన్ ఏ వర్కింగ్ మెమరీ, సో మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇట్ విల్ బి లైక్ సెన్సార్ మెమరీ, వర్కింగ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఏ ఇన్ఫర్మేషన్ అయితే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుందో దాన్నే మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. వర్కింగ్ మెమరీ ఇస్ లైక్ ఏ మిషిన్, మీరు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే కలదాకా అన్ని గుర్తుపెట్టుకుంటుంది అది. అదేది జస్ట్ స్టోరింగ్ అనమాట. అండ్ ఇట్ విల్ బి ఫర్గటెన్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే అది ఈజీగా మీరు మర్చిపోతారు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ ఏ వర్కింగ్ మెమరీ. ఎప్పుడైతే మీ వర్కింగ్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అవతల ఉన్న లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిందో దాన్నే మీరు రిట్రీవ్ చేసుకోగలుగుతారు. సో దాంట్లోకి పంపించడానికి యూ కెన్ ఫాలో సమ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ ఏంటి అనేది లైక్ యూ నీడ్ టు ఫాలో సమ్ స్ట్రాటజీ అండ్ యూ నీడ్ టు టేక్ సమ్ టిప్స్ ఫర్ దట్. ఆ టిప్స్ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా చదవడానికి నోట్ ఇట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఓకే? సో అలా చేస్తే ఏంటంటే ఇట్ విల్ గో టు లాంగ్ టర్మ్ మెమరీ, మీరు ఈజీగా రిట్రీవ్ చేసుకోగలుగుతారు. ఎంత కుదిరితే అంత రాయండి, ఓకే? సో దెన్ యూ బ్రెయిన్ విల్ బికమ్ ఎ ఇన్ఫర్మేటివ్. అండ్ ఐ వుడ్ రియలీ థ్యాంక్ గంపా సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇలా చెప్తాను సార్ అనగానే సార్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇలా నేను ఈ ఫీల్డ్లో రావడానికి కారణం మెండమూరి సార్.